నా పిల్లలకి డబ్బులు పంపిలేదు సార్. 3 నెలల నుంచి వీతనం గురించి వచ్చి నేను చాలా ఫెయిల్ అయిపోయినాను. బాధపడకండి. 3 నెలలు వాళ్ళకి రాషన్లకు డబ్బులు పంపించలేదు. వీటి దగ్గర 2 నెలల నుంచి నిద్ర లేదు. పోలీస్ స్టేషన్ పోవాలి, ఇంటికి రావాలి, పోలీస్ స్టేషన్ పోవాలి, ఇంటికి రావాలి. వీళ్ళపడ నా పేరు కరుణానిధి అండి. కరుణానిధి గారు లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. తెలిసిన చుట్టాలు అప్పు తీసుకొచ్చాను సార్. అప్పు తీసుకొచ్చి 3 లక్షలకు 35 వేలు ఇంట్రెస్ట్ కడుతున్నాను. ఈ రోజు ఈయన కుటుంబం నేనే ఆత్మహత్య చేసుకున్నాను లాస్ట్ మంత్ ఉరేసుకుందామని చెప్పి ఇలాగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ అండ్ లైబ్రరీ. ఆల్రెడీ టైటిల్ చూసే లోపలికి వచ్చి ఉంటారు. పూణే నుంచి బాధితులు వచ్చి ఇక్కడ నా సహకారంతో, తెలంగాణ పోలీస్ వారి సహకారంతో సుమారు 12 లక్షల రూపాయలు వాళ్ళని నమ్మి మోసపోయి 6 నెలలుగా నిర్విశ్రామంగా విశ్రాంతి లేకుండా తిరుగుతూ బాధపడుతూ అప్పులు చేసి కట్టేమే, నమ్మి కట్టేమే, మా పరిస్థితి ఏంటి అనుకునేటువంటి పరిస్థితుల్లో కామన్ ఎయిర్ లైబ్రరీ మిత్రుల ద్వారా నా 999-22-9-5-9 నెంబర్కి సుమారు ఒక 15 సార్లు చేసుంటారు. నేను ఎత్తలేకపోయాను. 70 మెసేజ్లు పైచిలికి పెట్టారు. నాకున్న దాంట్లో నాకు కుదరలేదు. చాలామంది ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు మెసేజెస్ కంటారు. రోజు నేను అంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పాను, కానీ అప్పుడు వీడియోలు చూడడం వాళ్ళంతా మళ్ళీ మాట్లాడుతున్నా. నేను కాల్ సెంటర్ సెటప్ చేసుకుంటా ఉన్నాను. సుమారు మీకు కనబడుతున్నాయో కనబడట్లేదో, రోజు 7,000 నుంచి 8,000 మెసేజెస్ వస్తున్నాయి. అక్కర్లేదు, 7,000 నుంచి 8,000 మెసేజెస్ వస్తున్నాయి. సో ఈ 7,000-8,000 మెసేజెస్కి ఆటో రిప్లైతో పాటు రోజుకి ఒక 15-20 వాటికి మాత్రమే నేను స్పందించగలుగుతున్నాను. దాన్ని అన్నిదా భావించొద్దు. నా కుటుంబ సభ్యులు మీరు అంతా అనుకుని మీకు ఓపెన్గా నా సమస్యను చెప్తున్నాను. నేను అంతా సెటప్ చేసుకుంటున్నా. ఒక ప్రాపర్ ఆఫీస్ని కూడా సెట్ చేసుకుని నేను చేయాల్సింది చేస్తాను. నేను కొంచెం అప్పటిదాకా సంయమనం పాటించాలి. విషయంలోకి వెళ్తే వాళ్ళు వచ్చారు 3 నెలలుగా తెలంగాణ పోలీస్ ఇన్స్పెక్టర్ నాకు సహకరించడం, వాళ్ళు వేరే బోట్స్ కనుక్కోవడం, మొత్తానికి వాళ్ళని మైసూర్లో పట్టుకోవడం. మైసూర్లో పట్టుకుని తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్ బాధితులు కూడా కొందరు నన్ను అప్రోచ్ అవ్వడంతో వెరసి సుమారు ఒక 40 లక్షల పైచులకు వీళ్ళు మోసగించారని, వీళ్ళు ఎవరైతే ఈ కుర్రోడి పేరు నేను ఈ వీడియోలో చెప్తున్నానో అతను ఆ డబ్బుల్ని ఎంత దారుణంగా అంటే ఎంత తెలివిగా ఎక్కడో పొట్టచేత పట్టుకుని ప్రకాశం జిల్లా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రముఖులైనటువంటి పార్టీ నాయకులు కొంతమంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇంటి పేరే ఉండడం వల్ల ఆయన ఆ పేరు చెప్పుకుంటా, నాకు ఆళ్ళ పరిచయం, నాకు ఏళ్ళ పరిచయం అని చెప్పుకుంటా అతను చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో, ఎక్కడైతే హోటల్లో బస చేశాడో ఆ హోటల్లో ఉన్నటువంటి వర్కర్స్ అంటే ఎవరైతే హౌస్ కీపింగ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళ అకౌంట్ నెంబర్స్ 500 రూపాయలు వాళ్ళకి మందు పోయించి 5-6 అకౌంట్లు వాళ్ళే తీసుకుని ఈ ఆ రిసెప్షనిస్ట్ అమ్మాయిని వేరే పక్కన హోటల్లో ఉన్న రిసెప్షనిస్ట్ అమ్మాయిని పరిచయం చేసుకుని ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలు తల్లి తెలుగు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడతారు కాబట్టి అమ్మాయిని పెట్టుకుని లండన్లో మా వైఫ్ పనిచేస్తుంది, డాక్టర్ కింద పనిచేస్తుంది, మీకు లండన్లో ఉద్యోగాలు లేపిస్తా, అమెరికాలో ఉద్యోగాలు లేపిస్తానని 10-12 లక్షలు అంటే తెలిసిన సర్కిల్స్ ఎవరైనా పరిచయం అయితే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఈ టాపిక్ డిస్కస్ చేసి వాళ్ళ ఆశ పడుతుందా లేదా చూసి వాళ్ళ ఆశ మీద అవకాశంగా మలుచుకుని డబ్బులు దండుకున్నటువంటి వాయిను. సో నేను ఇక్కడ అది బిట్ కింద కూడా ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. విపుల్జీ సో ఏ పూర ఎక్స్పీరియన్స్ మే బహుత్ పెయిన్ లియా తా ఆప్నే బహుత్ బార్ కాల్ కియా తా హైదరాబాద్ పోలీస్ కే ఎఫర్ట్స్ హే ఆజ్ ఆప్కో థోడా రిలీఫ్ తో మిలా తా లేకిన్ ఆప్ బోలో ఐసా సిచ్యువేషన్స్ ఆప్కో కైసా లగ్తా క్యూంకి ఐసా అందర్ గా జాకే బాహర్ ఆనా బహుత్ ముష్కిల్ సా చీజ్ హై క్యా హువా గయా తా ఉస్ దిన్ క్యా సోచా ఆప్నే ఇన్హే తబ్ అప్రోచ్ కియా తా ఆప్కో कैसे होता है सर, बहुत तकलीफ होती है यार, कोई आदमी अपने इस तरह से फंसाता है. ठीक है, वो जब आए थे घर पे, उन्होंने हमारे घर पे आए, खाए पिए रहे, उधर 2 दिन रहे हमारे यहाँ पे. ओके, उसके बाद उन्होंने बोला कि उनकी वाइफ जो है वो लंदन में ऐसे ऐसे हॉस्पिटल में जॉब को है, जॉब जिसका नाम उसने बोला है सोनिया बाबू करके. ठीक है, अभी इसका भी नाम उसने बताया कि मेरा नाम बाबू है. तो हमने वहाँ पे चेक किया, क्रॉस चेकिंग किया, तो वहाँ पे एक सर्जन है जिसका नाम है सोनिया बाबू. तो इसने बताया कि मेरी वाइफ है वो. तो इन्हें जो इन्फॉर्मेशन दे रहे हैं वो सब नेट पे तो रियल ही छे. ओ वाओ, सो ही इज टेकिंग नेम्स ऑफ रियल एग्जिस्टिंग डॉक्टर्स, रियल एग्जिस्टिंग एम्प्लॉयज इन फॉरेन कंट्रीज
అంటే ఫారెన్ లో పనిచేస్తున్నటువంటి నిజమైన ఎంప్లాయీస్ పేర్లు నెట్ లో చూసి వాళ్ళలాగా తనకు తెలిసిన ఫ్రెండ్స్ అమ్మాయిలతో మాట్లాడించి హీఈస్ డూయింగ్ యాక్టివిటీ విత్ యూ. సో ఆపకో కైసా పతా చలాతా హై ఫ్రాడ్ హై బోల్ ఎమోషనల్లీ ఇత్నే బాత్ కర్తా తా వో కి మేరి బచ్చీ హై 2 సాల్ కి మేరి బచ్చీ హై వాపే లాక్డౌన్ సే మే యహా పే మే జానే పాయా ముజే భీ జల్దీ జానా హై తో ఆప పైసే కా ఇంతజామ్ జల్దీ కరో తో మేరే సాథీ మే తుమ్కో వాపే లేకే జాతా హూ. పహలే బోలా కి వాపే ఏక నర్స్ కా వేకెన్సీ హై ठीक है, पर मेरे वाइफ उनको बोली कि मैं नर्स में नहीं कर सकती. ठीक है, उसके बाद बोला कि मैं तुम्हारे लिए मेरे वाइफ को बोल रहा हूँ वैकेंसी क्रिएट करने को. ठीक है, तो बोला कि मेरे वाइफ ने अभी वैकेंसी क्रिएट की ला, आप सिर्फ पैसे का इंतजाम करो. कितना लाख है आप पे किया था? मैं उसको 4 लाख रुपये कैश दिया. ठीक है, और 4,60,000 रुपये ट्रांसफर किया. ठीक है, वो ट्रांसफर अकाउंट भी किसी के साथ वो रूम शेयरिंग में रहता था, वो बंदे का अकाउंट डॉक्यूमेंट लेके फेक अकाउंट क्रिएट किया उसने. So they never use the regular accounts also. Someone who stays with them, someone who are friends to them, yes. They create accounts on their names or they take worker names and they try to deposit money in that. Just to intend to not to get caught. So flip it, Amma. Yeah. ఐసిఐసి బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఈయన పేరే రంగప్రసాద్ గారు పేరు పెట్టి ఆయన అకౌంట్లో నుంచి నాకు 10,000 పంపించాడు. ఒకసారి పాస్పోర్ట్ లేదని చెప్పి, పాస్పోర్ట్ లేదు నేను చేయిస్తానని చెప్పి నాకు 10,000 పంపించాడు. ఆ పైసలు పంపిస్తే నేను పాస్పోర్ట్ గురించి వచ్చి ఇక్కడ వచ్చాను. ఇక్కడ వస్తే నాకు అప్పుడు తెలిసింది ఈజ్ అ ఫ్రాడ్ అని. తర్వాత నాకు మా అక్క కూతురు ఫోన్ చేసింది, ఈ అమ్మాయి ఏంటంటే వాళ్ళ భర్త వాళ్ళందరూ మిస్సింగ్ కేసు ఇస్తే నాకు ఫోన్ చేస్తారు అమ్మాయి వచ్చిందని ఆడ పూణకు. నేను చూడ నాకు తెలియదు. అప్పుడు నాకు డౌట్ వచ్చి ఇలా ఫోన్ చేసి ఇలా చెప్పాను, ఇట్లా వాళ్ళు ఫ్రాడ్ వెళ్ళినారు పోయి మనం ఇట్లా పోవాలని చెప్పి. అయితే నేనైనా మేము కంప్లీట్ అయ్యి పోలీస్కి పోయినాం అక్కడ. సో ఎనీ విచ్ వేస్ ఈరోజు నిందితులు అయితే దొరికారు, పోలీస్ తగిన చర్యలు తీసుకుంటారు. క్లుప్తంగా నేను చెప్పదలుచుకున్నదల్లా ఏంటంటే, దేశం మొత్తంలో రాష్ట్రం మొత్తంలో జనాల యొక్క ఆశని అవకాశం కింద మలుచుకుందాం అనుకుని అమాయకుల యొక్క కష్టాన్ని దోచుకుందాం అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఖచ్చితంగా న్యాయస్థానాలకి దొరకాల్సిందే, పోలీస్కి దొరకాల్సిందే. నా పిల్లలకి డబ్బులు పంపించలేదు సార్ 3 నెలల నుంచి. ఇతని గురించి వచ్చి నేను చాలా ఫెయిల్ అయిపోయినాను. బాధపడకండి. 3 నెలలు వాళ్ళకి రాసినకి డబ్బులు పంపించలేదు. వీటి దగ్గర 2 నెలల నుంచి నిద్ర లేదు. పోలీస్ స్టేషన్ పోవాలి, ఇంటికి రావాలి, పోలీస్ స్టేషన్ పోవాలి, ఇంటికి రావాలి. వీళ్ళపడ నా పేరు కరుణానిధి అండి. కరుణానిధి గారు లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. తెలిసిన చుట్టాలు అప్పు తీసుకొచ్చారు సార్, కట్టి అప్పు తీసుకొచ్చి కట్టి 3 లక్షలకు 35,000 ఇంట్రెస్ట్ కడుతున్నారు. తెలిసిన చుట్టాల అమ్మాయి అని చెప్పి అతను ఒక ఆమె ఒక మోసగాన్ని పరిచయం చేస్తే ఈయన నమ్మి వేరే వాళ్ళ దగ్గర 10 లక్షలు డబ్బులు ఇప్పించి ఈయన పని మానుకొని కుటుంబాన్ని పోషించుకోవడం మానేసి వాళ్ళని నామకం చూసి డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పి వాళ్ళెంబడ తిరుగుతా నాశనం అయిపోతున్నటువంటి వ్యక్తుల ఉదంతం చూసాయన. కామన్ లైబ్రరీ యొక్క ముఖ్య ఉద్దేశం సామాన్యులను చైతన్యపరచడమే. దయచేసి వాళ్ళు వచ్చారు అమెరికా పంపిస్తారు, వీళ్ళు వచ్చారు లండన్ పంపిస్తారని ఎగరనెత్తులకు ఎగరడానికి ఉన్న డబ్బుల్ని వృధా చేసుకోవద్దు. ప్రభుత్వం అధికారికంగా చూపించినటువంటి మార్గాల గుండా మాత్రమే విదేశీయానం చెయ్యాలని కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్న ఇప్పటికీ విద్యావంతులైనటువంటి యువతీ యువకులు కూడా ఈ ఫారెన్ ట్రావెల్ విదేశీయాన యొక్క మోజులో పడి 1,00,000 రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ప్రతిసారి పోలీసులో అడ్వకేట్ల కిందో ఎవరో ఆపద్ బాంధవుల్లో ఒక చన్ని వేళ అందరినీ కాపాడలేం. ఇవి ఆత్మహత్యా సదృశ్యాలకు దారితీస్తాయి. ఈరోజు ఈయన కుటుంబం సార్ నేనే ఆత్మహత్య చేసుకున్నాను లాస్ట్ మంత్ పూరి చేసుకుందామని చెప్పి ఇలాగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దారితీస్తాయి. కాబట్టి కాస్త చైతన్యవంతులుగా ఉండండి. ఈ కేసుకి సంబంధించి పూణే నుంచి కూడా పోలీసు వారు రావడం జరిగింది. సో నౌ యూఆర్ టేకింగ్ దెమ్ టు పూణే అలాంగ్ విత్ యువర్ పోలీస్ ఆఫీషియల్స్. అభి హమ్ ఉన్కో హమారే కస్టడీ మే పోలీస్ కు జాత్ లేకే జా రహే హై పూణే మే జో భీ హోగా అభీ పూణే మే హోగా. నో లాజిక్ అండ్ కేస్ అగైన్ దేర్ ఇన్ పూణే ఆల్సో రైట్ ఇన్ పూణే. సో రాష్ట్రం మొత్తం టెక్నాలజీ రెవల్యూషన్తో ఏకమవడమే కాకుండా దేశం మొత్తం కూడా ఏకమైన ఉదంతం. వీళ్ళందరూ కామన్ లైబ్రరీని రెగ్యులర్గా చూడడం, సమస్యలను మన దాకా తీసుకురావడం, మన పరిధిలో ఉన్న కొద్దిపాటి సమస్యల్ని పరిష్కరించే దిశగా మనం ప్రయత్నం చేయడం, అవి తెలంగాణ పోలీసు వారు సహకారంతో సఫలీకృతం అవడం అనేటువంటిది హర్షించదగ్గ విషయం. మరింతమంది బాధితులు కూడా మన ఆఫీసులో ఉన్నారు. కొంతమంది వల్ల ముఖాలు చూపిస్తే పరువు పోతుందని చెప్పి వాళ్ళు చూపించడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇటువంటి ఉదంతాలు నేను ఈయన పేరుతో సహా మరొక వీడియో చేస్తాను. నిందితుడు మన ఆఫీసులోనే ఉన్నారు. అయితే వీళ్ళని మనం బహిర్గతం చేయొచ్చా లేదా లీగల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటాయనేటువంటిది పోలీసు వారితో అలాగే మీడియా పర్సనల్స్తో కూడా మాట్లాడి యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఇది మనం టెలికాస్ట్ చేసేటువంటి రైట్స్ ఉంటాయో ఉండవు అనేటువంటి దాన్ని నేను కూడా స్టడీ చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాకైతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ వివరాలన్నీ కూడా అందజేస్తారని తెలియజేసుకుంటూ
ఎలాంటి బాధితులు ఎవరైనా ఉంటే దయచేసి చెప్పండి. అతని పేరు వివరాలు కూడా చెప్తున్నాను నేను. అతని పేరు రూపేష్ బాబు, జి రూపేష్ బాబు అనేటువంటి వ్యక్తి. అలాగే అతను సహచరణ అయినటువంటి ఫీమేల్ పేరైతే నేను చెప్పదలుచుకోలా. సో వాళ్ళు బాధితులు ఎవరైనా ఉంటే, ఇట్లా రూపేష్ బాబు అనేటువంటి వ్యక్తి ద్వారా మోసపోయామనేటువంటి ఉద్దేశంలో ఎవరైనా ఉంటే దయచేసి వివరాలు తెలియచేయండి. పోలీసు వారు సహకరిస్తారు. ఖచ్చితంగా ఈ అంశాలని మరింత లోతుగా అధ్యయనం చేసే అవసరం అయితే ఒక ప్రైవేట్ పిటిషన్ కూడా కోర్టులో దాఖలు చేద్దాం. 420 చీటింగ్తో కేసుతో పాటు ఇంకేదైనా కేసెస్ సెక్షన్స్ కూడా దీంట్లో ఇంపోజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. బాధితులకి తగిన న్యాయం చేద్దాం. సో ఈ బిట్ మీరు చూసిన తర్వాత మీకు ఒక స్పష్టత వచ్చి ఉంటుంది. నేను పదే పదే చెప్తున్నాను, దేనికైనా వెళ్ళటానికి ఆతృత కల్లా, ఆందోళన కల్లా. ప్రభుత్వం నిర్దేశించినటువంటి విధానాల్లో పాస్పోర్ట్లు పొందడం, ప్రభుత్వం నిర్దేశించిన విధానాల్లో వీసాలు పొందడం, ఆయా యూనివర్సిటీల్లో చదువుకోవాలన్నా, ఉద్యోగాలకు అప్లై చేయాలన్నా కొన్ని రినౌండ్ కన్సల్టెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. అయితే ఈ దిక్కుమాలిన సోషల్ మీడియా ప్రపంచంలో, ఈ అడ్వర్టైజ్మెంట్ మాయాజాలంలో చాలా ప్రముఖ కంపెనీలు డబ్బులు తీసుకుని ఎండోర్స్ చేస్తా యూట్యూబర్స్ కానించి యాడ్ ఏజెన్సీస్ వరకు కూడా ఏది నిజమో ఏది నకిలియో తెలుసుకోలేనంత స్థాయిలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ముట్టేస్తున్నాయి. కాబట్టి 4-స్టార్ రేటింగ్లు, 5-స్టార్ రేటింగ్లు, 10-స్టార్ రేటింగ్లు యథేచ్ఛగా ఇచ్చి పడేసి కొంతమంది సినిమా ప్రముఖులను తీసుకొచ్చి మరి ఎండార్స్మెంట్లు చేసేయడం వల్ల ప్రజలు, అమాయకులు, అచైతన్యవంతులైనటువంటి ప్రజలు నిత్యం ఏదో ఒక మూల మోసపోతూ ఉంటున్నారు. దుబాయ్ పంపిస్తారని డబ్బులు తీసుకు మోసం చేశారన్నా, ఉద్యోగం ఇప్పిస్తారంటే ఉన్నాస్తి తాగట్టు పెట్టామన్నా, మీ ఆశని నేను తప్పుపట్టట్లా, కానీ దాన్ని నెరవేర్చుకోవడానికి మీరు ఎంచుకున్న మార్గాలని తప్పుపడుతున్నా. మరి ఎవరిని నమ్మాలన్నా అంటే, నేను ఈ కామన్ లైబ్రరీ ద్వారా ఎవరిని ఎండోర్స్ చేయలేను, అది నా అభిమతం కాదు. కానీ మీరు 1-10 సార్లు పరిశీలించి తెలుసుకుంటే ఖచ్చితంగా ఇదేమి కనుగోలేనటువంటి పెద్ద విషయం కానే కాదు. 1-10 సార్లు ఎంక్వైరీ చేయండి, రివ్యూస్ చూడండి, ఫిజికల్గా వెళ్ళండి. వాళ్ళు అంతకుముందు పంపించిన వాళ్ళు ఎవరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు, వాళ్ళ వివరాలు ఏంటి, నిజంగా ఈ కన్సల్టెన్సీ ద్వారా సంవత్సర కాలంగా బయట అబ్రాడ్లో ఏ ఇబ్బంది లేకుండా ఉన్నాళ్ళు ఉన్నారా, ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, అలా మీరు ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ చేయకుండా, ఏ విధమైన శ్రద్ధ పెట్టకుండా ఇలాంటి వాటిల్లో ఇరుక్కుని లాస్ట్లో లబోదివ్వమని మీరు బాధపడద్దు. ప్రతిసారి ఆదుకున్న వాళ్ళు అందుబాటులో ఉండలేకపోవచ్చు. నేను ఆ వీడియోలు అందరూ మీరు చూశారు, అతను ఆత్మహత్య చేసుకుందాం, ఫ్యాన్ కూరేసుకుందాం అని ఇద్దరు పిల్లల తండ్రి మధ్యవర్తి కింద ఉన్న పాపానికి, నమ్మిన చుట్టాలమ్మాయి ఆ కురాన్ తీసుకొచ్చి అప్పగిచ్చిన పాపానికి, పూణే నుంచి హైదరాబాద్ వచ్చి ఉండడానికి లేక మన ఆఫీసులోనే భోజనం పెడితే మన దగ్గరే ఉండి ఒక రోజు మొత్తం సేద తీరి మళ్ళీ పూణే పోలీసులు వస్తే ఆ పూణే పోలీసులతో పాటు వేళ్ళలో కలిసి తీసుకెళ్లారంట. మన ఆఫీస్ నుంచి తీసుకెళ్లి రామ్ గోపాల్ పెట్టి పిఎస్ కార్డు అప్పగించమని చెప్పాను నేను. సో నేను ఏమంటానంటే, దయచేసి తొందరపడద్దు. ప్రతి రూపాయి మీ కష్టార్జితమే. అపరంగా సంపాదించే వాళ్ళకంటే డబ్బులు విలువ తెలియదు, కానీ మన బోటు మధ్యతరగతి వాళ్ళం, సామాన్యులం రెక్కాడితే కానీ డొక్క అన్నటువంటి పరిస్థితుల నుంచి ఓ రూపాయి దాచుకోవడానికి ఎన్నో కడుపు కట్టుకుంటూ ఉంటాం. దయచేసి మాయగాళ్ళ మాటలు చాలా తీయగా ఉంటాయి. దే సెల్ యూ ఫేక్ అండ్ ఫాల్స్ డ్రీమ్స్, అబద్ధపు నకిలీ కలలను మీకు అమ్ముతారు. దయచేసి ఆ నకిలీ కలల మాయలో పడి మీ నిజమైన కళల సౌదాన్ని మీరే కుప్పగూల్చుకోవద్దని నా మనవి. ఈ కామన్ లైబ్రరీ యొక్క ఉద్దేశమే ఎంత సాధ్యమైతే అంత జనాలను చైతన్యవంతులు చేయడం, ఎంత కుదిరితే అంత. ఒక్కొక్కరు చూసినా ఈ ట్రాన్స్ ఇండియా కానీ చాలా వాటిలు కానీ ఇప్పుడు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ మీ వీడియో లేటుగా చూసాను సార్, మీ వీడియో చూడడం ఒక్కరోజు ముందు చూసినా డబ్బులు మేము పోగొట్టుకోబోదాం సార్ అని. నేను శ్రోతలను పదే పదే రిక్వెస్ట్ చేసినా ఎందుకో, నేను ఏదైనా పొలిటికల్ది మాట్లాడితే 2 లక్షలు 3 లక్షలు ఏమంత మీకు పొలిటికల్ ఆసక్తి ఉంటుందో నాకు అర్థం కాదు. మనం బతుకులో తిన్నగా ఉండో పొలిటికల్ స్పీచ్లు మీకు అంత అట్రాక్టింగ్ ఎందుకుండో నాకు ఇప్పటికీ అర్థం కాదు. పనికి మాలిన పనికి రాని చెత్త ఏదన్నా మాట్లాడినప్పుడు వచ్చే లక్షల వ్యూస్ ఏదన్నా ఎవరికైనా ఉపయుక్తంగా షేర్ చేయండి అంటే చేతులు రావు. నిజంగా చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది పబ్లిక్ని చూసినప్పుడు కూడా. ప్రాంక్ వీడియో ఆడి కాల్లో ఎలిట్టి అక్కడెట్టి ఎలిట్టి ఇక్కడ ఎలిట్టి చేసే ప్రాంక్ వీడియో లక్షల మంది ఎందుకు చూస్తారు నాకు ఇప్పటికీ సైకలాజికల్గా. అంటే అంత అమ్యూజ్మెంట్ సీకింగ్నెస్లో ఉన్నావా, అంత ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నావా, అంత అచైతన్యంగా ఉన్నావా అర్థం కావట్లా. పలానా వాడే కూడా మనవాడే కూడా అలా మోసపోయాడు అంట, అలా మోసపోయినాడు ఉదంతా 10 మందికి చెప్పండి, అలా బాగుపడతారో, అలాంటి తప్పులు చేయకుండా ఉంటారంటే ఐస్ స్ప్రెడ్ చేయడానికి చేతులు రావు. నేను ఇప్పుడు తొడగొట్టి ఏ జగన్మోహన్ రెడ్డి అనో, లేకపోతే చంద్రబాబునో, లేదా ఏదైనా పొలిటికల్ స్పీచ్ చెప్తే ఎక్కడ లేని వ్యూవర్స్, మీకేం సర్దా నాకు ఇప్పటికీ అర్థం కాదు, నాకు నిజంగా అర్థం కాదు.
ఈ యూట్యూబ్ దాని ఏమంటారు షార్ట్ స్టోరీస్ లాగా ఉంటాయి, రీల్స్, ఆ రీల్స్ పనికిమాలి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థుల్ని పులులు సింహాలు పాటలు దరిద్రాలు దాష్టికాలు ఏం కర్మరా నాకు అర్థం కాగెడుతున్నానా, ఏం దౌర్భాగ్యమేది సింగమల్లే వచ్చాడు ఆ పాటలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమి ఎవడెవడిని ఉద్ధరించేది, ఏ ఎమ్మెల్యే ఏ మినిస్టర్ ఎవడిని ఉద్ధరించేది, అంత ఇమ్మెచ్యూరిటీతో కొట్టుకుంటూ ఆడుతున్నాం మనం, అంత అన్ఎడ్యుకేటెడ్నెస్తో కొట్టుమిట్టి ఆడుతున్నాము. ప్రజా ఉపయోగమైన ఏమన్నా 10 మందికి చెప్పండి. ఓ నా వీడియో షేర్ చేయడం మీకు ఇష్టం లేదు రకరకాల కారణాలు, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, నా వీడియో షేర్ చేయొద్దు, ఇంకో మీరే చేయండి పోనీ, ఇంకో ఇలా మోసపోతున్నారంటే ఇలా చేద్దని పోనీ, మీరు వీడియోలు చేయండి, యూ స్టార్ట్ బికమింగ్ క్రియేటర్స్, నాకేం అభ్యంతరం లేదు, విషయం పబ్లిక్లోకి వెళ్తే చాలు. సో అది అర్థం చేసుకుని 10 మందికి తెలియజేస్తారని సెలవు తీసుకున్న జై భీం జై భారత్ చెప్పమ్మా.